తీసుకుంటాం, కానీ ఉమ్మడి ఎజెండా ఏదైతే ఉంటుందో అది దానికోసం అందరితో కలిసి వెళ్తాడు. ఇప్పుడు సరే నెక్స్ట్ ఫేజ్ లో చెప్తానండి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఏం చేస్తున్నారు ఇవన్నీ, కానీ సరే ఇక్కడికి వచ్చేపాటికి ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి, టీడీపీని అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏలో భాగం, వారు కలుపుకునే ముందుకెళ్తాం, ఖచ్చితంగా ఉమ్మడి ఎజెండా ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ లో మా ప్రయత్నం మేము చేస్తాం. రైట్, ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారు, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అయ్యారు. సార్ మీరు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినట్టే డిబేట్కి, ఎందుకంటే బహుశా కన్వీనర్ ఏర్పాట్లకు సంబంధించి కన్వీనర్ చైర్ ఎక్కడేయాలి, ఏంటి ఢిల్లీలో ఇండియా కార్యాలయం తీసుకునే దాని మీద మిమ్మల్ని కూడా పిలిచారేమో, అందుకని ఆలస్యం అయింది మీరు అక్కడి నుంచి వచ్చేప్పటికి. సో చంద్రబాబు గారు ఇండియా కన్వీనర్ కాబోతున్నారు, ఆయనకు హోంవర్క్ ఆల్రెడీ బీజేపీ ఇచ్చేసింది, చిన్న చితక చిల్లర పార్టీల వాళ్ళందరినీ గుంపు చేసి తీసుకొచ్చేసి ఎన్డీఏలో కలపాలి. కారణం ఏంటంటే బీజేపీ గ్రాఫ్ 230-240 మించి పెరిగే పరిస్థితులు కనపట్టలేదని వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు. రామ్కుమార్ గారు ఇంతకుముందే దీని మీద విభేదించారు, మళ్ళీ విభేదిస్తారు, మళ్ళీ రౌండ్ వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు మాట్లాడదాం. మీరైతే ఏంటంటే ప్రిపేర్డ్గా ఉండాలి, ఇంకా ఆయన సేవలు ఢిల్లీలోనే ఎక్కువ ఉంటాయి. ఈ అలిగే వాళ్ళని తర్వాత ఆగ్రహించే వాళ్ళని వీళ్ళందరినీ బుజ్జగించి ఢిల్లీలో తీసుకెళ్ళి కూర్చోబెట్టి గవర్నమెంట్ ఫామ్ చేసేదాకా చంద్రబాబు గారికి పెద్ద టాస్క్. స్టేట్లో మరి ఇంకా వేరే వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పాల్సిన పరిస్థితి, మీరేమంటారు? ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ న్యూస్ ఇది చౌదరి గారు. సార్ సార్ నేనైతే 655 జాయిన్ అయ్యాను, బట్ ఫ్రేమ్ లో పెట్టలేదు అండి, ఏం చేయలేదు, కరెక్ట్ టైంకి వచ్చాను నేను. మళ్ళా ఫోన్ చేసి మేమని అడిగితే మళ్ళీ పెట్టినట్టున్నారు. మొదట వాజ్పేయి గారు, మీకు ప్యానెల్ లో ఉన్న బీజేపీ నేత రామ్కుమార్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత సోదరుడు జగన్ గోపాల్ గారికి, అలాగే ఏ మూర్తి గారు సార్ అందిస్తున్నారు, వేస్తారు వారికి కూడా నేను ఇస్తాను. మీరు అన్నట్టే భారతదేశంలో వేగంగా రాజకీయ పరిణామాలతో పాటు రేపు జూన్ 1వ తారీఖున 7వ దశ పోలింగ్ కూడా పూర్తి అయ్యేట్టుగా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 4వ తారీఖు రిజల్ట్ దగ్గరగా. ఎన్డీఏ కుటుంబంలో ఉన్న మిత్రులు, ఎన్డీఏ మిత్రులు ఇవన్నీ కలుపుకున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వాళ్ళ ఒక పథకం ప్రకారం అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ, నడ్డా గారు కానీ భారీగా మెజార్టీ రావాలి, 400+ అయితే మనకు స్టాండర్డ్ గవర్నమెంట్స్ ఉంటాయనే విధంగా వాళ్ళు ప్రచారం చేశారు. ఆ విధంగా ఎంపీలని అలాగే ఉత్తరప్రదేశ్, హర్యానా, ఛత్తీస్గఢ్, బెంగాల్ ఇట్లా ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం రెండు పక్కల కూడా కాన్సన్ట్రేట్ చేయడం కోసం ఒక రకంగా సుడిగాలి పట్టణం చేశారు. కొన్ని మీరు అన్నట్టు రామ్ కుమార్ అన్నట్టు 17 అధికారులు ఉన్నారు, అక్కడక్కడ కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి ఒకటే అనే తగ్గిన దక్షిణ భారతదేశం నుంచి వాళ్ళకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. నేను దాని మీద నాకు కూడా కొంత అవగాహన ఉంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నా కూడా ఇప్పుడు నెక్స్ట్ అత్యధిక ఎంపీలు గెలిచే పరిస్థితి బీజేపీ ఉంది, తెలంగాణలో అలాగే ఉంది, అలాగే వైలెన్స్ తో మనతో ఉన్న ఆంధ్రాలో కూడా వాళ్ళకి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో ఒకటే తగ్గిన ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి సారీ దక్షిణ భారతదేశం నుంచి ప్లస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి. ఇంకో రకంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ జోడో యాత్ర చేశారు, అనేక అంశాలపైన ప్రభుత్వ వ్యతిరేక పోరాటం చేశారు, కానీ సత్ఫలితాలు కింది స్థాయికి తీసుకెళ్లకపోయినా అది అక్కడ ఫెయిల్యూర్స్ గా మేము ఆడుకోవాలి. అనేక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార పార్టీ మీద మేము గెలుస్తాం, మేము కూడా 400 రీచ్ అవుతాం అని అనేక సందర్భంగా మాట్లాడారు. కానీ బేసికల్ గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో, రాష్ట్రం, ఆలయం వెళ్ళిపోయిన ప్రాంతాలు కూడా వాళ్ళు జీరో కావటం, అలాగే కర్ణాటకలో అధికారంలో ఉన్నా సరే ఓటింగ్ ప్యాటర్న్ మార్చుకోలేకపోవడం అనేది వాళ్ళకి మైనస్. అది అవన్నీ కూడా ఇప్పుడు కూటమి కలిసి వస్తున్నాయి. ఖచ్చితంగా బాబు గారు మీరు అన్నట్టు ఎన్డీఏ కన్వీనర్ అయితే 100% బీజేపీ ప్రభుత్వానికి, మన ఎన్డీఏ కుటుంబకి సపోర్టింగ్ గా ఏ పార్టీలు మిత్రులు కలుపుకోవాలి, ఎవరిని కలుసుకొస్తే గతంలో ప్రభుత్వం స్టాండ్ నిలబడింది అనే విషయం పైన ఆయన గతంలోనూ గుజరాల్ గానీ, అలాగే పిబి సింగ్ గారు కానీ వాజ్పేయి గవర్నమెంట్ లో స్టాండర్డింగ్ నడపడంలో కొంత అనుభవం ఉంది కాబట్టి ఏవో చెప్పలేం. వారు నిర్ణయం తీసుకొని ఉంటే ఆ విధంగా జరిగితే ఖచ్చితంగా బాబు గారి సేవలు ఢిల్లీలో ఉంటారు. అలాగే మీరు అన్నట్టు కొంతమంది మిత్రులు చెప్పినట్టు ఫ్యూచర్ లో రాష్ట్రపతి పోతాడా, కేంద్రంలో ఉంటాడా, రాష్ట్ర పగ్గాలు లోకేష్ అప్పచెప్తారా అనే ఊహలు వస్తున్నాయి. నిన్న బుద్ధ వెంకన్న గారు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి లోకేష్ గారికి ఇవ్వాలని ఆయన డిమాండ్ పెట్టాడు. అట్లా వేగంగా రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి, పార్టీ డెసిషన్ అయితే ఇంకా రాలేదు. ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ కి వినూతనగా మిత్రులుగా నిలబడి మంచి ప్రోగ్రెసివ్ గా రాష్ట్రదేశ పరిణామాలని అబ్జర్వేషన్ చేస్తూ స్టాండర్డ్ గవర్నమెంట్ చేయడానికి 400+ అవుతుందనే నమ్మకం మాకు ఉంది సార్. ఎందుకంటే మీరు అన్నట్టు అక్కడక్కడ వ్యతిరేకత ఉండొచ్చు, కానీ
400 సీట్లు కొట్టేదానికి ఎన్డీఏ ప్రభుత్వం మంచి ఓపెన్గా ముందుకెళ్తా ఉంది, మిత్రులు కూడా సహకరిస్తున్నారు. సో నాకు మోడీ గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందంటే నేను అంత ఓడిపోయేంత స్థాయిలో వ్యతిరేకత లేస్తాను. ఎక్కడో చిన్న చిన్న ఇప్పుడు అగ్నివేష్ విషయం పైన కాంగ్రెస్ వాళ్ళు వాదించారు, అది ఒక రకంగా కరెక్ట్ అవుతుంది, ఒక రకంగా రాంగ్ అవుతుంది. అలాగే దేశవ్యాప్తంగా ఎక్కడ కరప్షన్ అయితే వాళ్ళు ప్రోత్సహించట్లేదు. మోడీ గారి యొక్క పర్సనల్ ప్రాపర్టీస్ కూడా దాదాపు 2 కోట్లు దాటలే. అట్లా పోసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారికి 1,00,000 కోట్లు వచ్చి పడిపోయినాయి. సో ముఖ్యమంత్రి స్థాయిలో ఇంత అవినీతి చేసిన వ్యక్తి, మోడీ లాంటి వ్యక్తులు అసలు అవినీతి మంటలు లేకుండా దూరంగా ఉన్నారంటే వాళ్ళకి అదొక అసెట్. 2, ఆర్ఎస్ఎస్ అనేది బ్యాక్ బోన్ వాళ్ళకి. ఇదంతా పాటు మిత్రులు కలుపుకొని వాళ్ళకి సరైన ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఇంకా బలం చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఈ 24 తర్వాత కూడా 29 వరకు కూడా వాళ్ళ గవర్నమెంట్ మంచి కొనసాగించడానికి బలమైన సంకేతం కనబడుతున్నాయి. 2, ఆల్టర్నేటివ్ పార్టీలు లేవు సార్. ఇప్పుడు ముందు చెప్తూ డిస్కస్ చేసేటప్పుడు పాయింట్ చెప్పాడు.